इंत जन तरवावर वारे ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానరయ్య నేను హైదరాబాద్ రావటమే ఊరుకోండే ఏంట అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడానా భద్రాచలం అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం యాలకు తొంగడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది పడవను కాపాడి ఒడ్డుకు లాకొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు చూడు భద్రాచలం ఇన్నాళ్ళుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు గోదారమ్మ గడప దాటి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెలుతురు ఉంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇదిగో ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏమా బయలుదేరదాం వాడి జిమ్మడి పోను వాడి నాశనం అయిపోను వాడి చేతులు విరిగిపోను పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు వాడి కొంప కూలిపోను మింగడానికి మెతుకులేని పొండాకొర్లు నా మొగుణ్ణి కొడతారా వీళ్ళు నాశనం అయిపోను పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరిన టోళ్ళతో పడాల్సి వచ్చింది నాకు ఈ కర్మ ఏంటండి మట్టర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ పక్కలో దాయిస్తేనే ఏంటనుకుంటున్నారు మాడిపోతామా
సావగొట్టి చెవులు మొయటమంటే ఇదే ఆడు కాళ్ళు ఎరకొట్టమను వీరు కాళ్ళు పట్టుకొని బతుకులు ఆడుతున్నా ఏటని ఈ అబ్బ నాటకాలు ఆడుతున్నారా అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా వారి చేత నీ కాళ్ళు పట్టుకురామా డేయ్ రారా వచ్చి మావ కాళ్ళు పట్టుకురా క్షమాపణ అడుగుతారా ముద్దులు అనుకుంటామేంట్రా పడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్య చెప్పరా చెప్ప ఆడ ఎందుకు పడతారా ఆడ పడ్డు మీరు ఏమైనా పడవద్దు మొత్తం అందరూ కట్టకట్టుకొని ఈదిని పడుతురు గాని ఏయ్ ఏవయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టాం కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాలేదా అని అక్క ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన ఫోన్లే మామర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్క నువ్వు ఒక్కడే ఇంట్లో ఉండరా మేమే మేమే వెళ్ళిపోతావురా పనికమాల వెధవా నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి మీకు ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు వదినమ్మా అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా పట్టణానికమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా పట్నం వెళ్తున్నానుగా బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బడిలో మాస్టర్ చెప్పారు చిన్నాన్న ఎదిగే వయసు పారేయరు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరినీ మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్నది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకా ముందు చూడకుండా వచ్చేసాయి నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర కేకేస్తే చాలు మిరుపల్లే వచ్చేవాడు ఓ మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లెను వదిలి వెళుతుంటే
తల్లిని వదిలి వెళ్తున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరులేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రాముడు లక్ష్మణుడు బాబాయ్ మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళుతున్నా. రే భద్రాచలం నువ్వు చాలా గొప్పవిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా.